హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారికి అలంకరించే కలర్ కనకాంబరం కలర్ అండి. సో కనకాంబరం కలర్ ఈరోజు మనం అమ్మవారికి అలంకరించాం. కల్లాతలో వెంకటగిరి శారీ, ఇది మంచి సిల్వర్ జరీతో చాలా చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా ఎక్సలెంట్ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు కూడా ఇలాంటి శారీస్ ఎలా అలంకరిస్తారో నాకు పిక్స్ పంపించారంటే నేను చూసి మీ దగ్గర నేర్చుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ రావాలని లేదు కదా. సో నేను ఈ విషయంలో మాత్రం కొంచెం అంత పర్ఫెక్ట్గా నేను చెప్పలేను, కానీ పూజ చేసుకునే విధానం అవన్నీ అయితే మాత్రం నాకు చాలా బాగా అంతవరకు నేర్చుకున్నాను. కానీ ఈ అలంకరణ, వస్త్రాలంకరణ కొంచెం కష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం అన్నీ వచ్చు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఎన్నెన్నో ఉన్నాయి వేదాల కాడ నుంచి మన దగ్గర సంస్కృతిలో మనకు వచ్చిన శ్లోకాలు కానీ నామాలు కానీ ఇవన్నీ అందరికీ అన్నీ వచ్చుండవు. సో అన్నీ వచ్చిండే వాళ్ళంటే ఇంక అసలు చాలా, అసలు నాకు తెలిసి చాలా కష్టం అలాంటి వాళ్ళు కనిపించడం. సో నేను అదే ఎప్పుడు అనుకుంటాను, ఎన్ని మనకు తెలిసినా తెలియనట్టు ఉండడమే మంచి పద్ధతి. సో మ్యాచింగ్ కూడా బాగుంది కదా అమ్మవారికి. రోజెస్ ఎగ్జాక్ట్ తీసుకున్నాం. సో మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని దొరికాయి, ఎల్లోకి ఎల్లో దొరికాయి. సో అలా కొంచెం పింక్కి పింక్, ఈరోజు కనకాంబరం చాలా బాగా అనిపించాయి. సో నాకైతే చూస్తుంటే అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారు అలా చూడాలనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్లవర్స్ వరకు మన ఇంట్లో మ్యాక్సిమం మన ఇంట్లో పూసే ఫ్లవర్స్ పెట్టడం చాలా మంచిదండి. ఒకవేళ దొరకకపోతే మనం మార్కెట్లో అయినా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నాయి ఇంకా పర్వాలేదు. అంతేగాని మనం రోడ్లో వాకింగ్ వెళ్తూ అక్కడ 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 కోస్తాం కదా, అది అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మనకి భగవంతుడు ఇన్ని ఇచ్చాడు. సో ఇంత మంచి మనకి శరీరం చూసారా, ఎంత ఇంజనీరింగ్ ఉందో దీంట్లో. సో ఇంత మంచి శరీరం మనకి బుద్ధి ఇచ్చి ఇంత బాగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మనం రోజు ఒక 10-20 రూపీస్కైనా అన్ని ఫ్లవర్స్ తీసుకొని ఆయనకి సమర్పించుకుంటే అమ్మవారికి కానీ స్వామికి కానీ చాలా మంచిదండి. కాకపోతే చాలామంది వాకింగ్లో అన్ని ఫ్లవర్స్ కోసుకొని వెళ్తుంటారు. ఎవరి ఇళ్ళల్లో కాకుండా ఇబ్బంది లేకుండా ఉంటే ఏం కాదు, కానీ మళ్ళీ వాళ్ళు పాపం ఏదో అనుకొని అవన్నీ మనకి ఎందుకు చెప్పండి కదా. జస్ట్ మీతో ఇలా కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది, మంచి విషయం కాబట్టి. ఏమీ లేకపోతే మంచిగా గరికి తీసుకోండి. తర్వాత మన ఇంట్లో ఉన్న దళాలు, మారేడు దళం ఉండొచ్చు, అండ్ మనకి మాసుపత్రి ఉంటుంది, మరువు ఉంటుంది, ఇలాంటివైనా చాలు, అలా అలంకరించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఈ కనకాంబరం కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, అంటే ఆరెంజ్లో మనకి పింక్ మిక్స్, పీచ్లో పింక్ మిక్స్, ఇలా అన్ని కనకాంబరం కలర్స్, అంటే కొన్ని కనకాంబరాలు మనకి పింక్ షేడ్లో ఉంటాయి, కొన్ని ఆరెంజ్ షేడ్లో ఉంటాయి. ఇవన్నీ 2 షేడ్స్లో ఉంటాయి కాబట్టి కనకాంబరం అనేది. కనకాంబరం కలర్లో మన వెబ్సైట్లో చాలా శారీస్ ఈరోజు పెడుతున్నారు, అవన్నీ కూడా చూడండి. మీ బడ్జెట్లో ఉన్న శారీ మీరు బుక్ చేసుకోండి, వితిన్ 2-3 డేస్లో మీ దగ్గరికి శారీ వచ్చేస్తుంది. సో దసరాకి నవరాత్రి 3rd డేనా మీరు అలంకరించవచ్చు, అందుకనే ఈ ప్లాన్ ముందుగా చేశాము. సో ఎవరైనా సరే మ్యాక్సిమం తీసుకోవాలనుకున్న మిస్ కాకుండా వెబ్సైట్లో తీసుకోండి, జస్ట్ 2 డేస్లో మీ దగ్గరికి శారీ వచ్చేస్తుంది. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అలంకరించినప్పుడు నాకు మాత్రం ఒక పిక్చర్ పంపించండి, 9999600055 ఈ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్లో పిక్చర్ పంపిస్తే నేను చూస్తాను, మీకు రిప్లై ఇస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే లాస్ట్ టైం శ్రావణ శుక్రవారం రోజు చాలా పిక్చర్స్ వచ్చాయి, చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు పంపే పిక్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.